ગુનિવ પ્રભુ વચનો સ્તુતિ મહિમા પ્રભુ નહે અંધકાર લોકમુનકો નિષ્કલંક ફલિ નિર્દોષ પ્રભુવే અમૂલ્య રત્નમેક મુક్తి માર્ગము నిష్కలంక బలిని దోష ప్రభువే అమూల్య రత్నమేక ముక్తి మార్గము ఏమి అర్పించేదము దానికి బదులుగా స్తుతి మహిమా ప్రభునకే ఏమి అర్పించేదము దానికి బదులుగా స్తుతి మహిమా ప్రభునకే అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను స్తుతి మహిమా ప్రభునకే అంధకార లోకమునకు మృత్యుపై జయము నొంది మన ప్రభువు ప్రార్థించుచుందే తండ్రి కొడి ప్రక్కను మృత్యువుపై జయము నొంది మన ప్రభువు ప్రార్థించుచుండె తండ్రి కొడి ప్రక్కను ఏమి అర్పించేదము దానికి బదులుగా స్తుతి మహిమా ప్రభునకే ఏమి అర్పించేదము దానికి బదులుగా స్తుతి మహిమా ప్రభునకే అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను స్తుతి మహిమా ప్రభునకే అంధకార లోకమునకు జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం నీవే ప్రేమ సత్యానంద ధైర్యము జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం నీవే ప్రేమ సత్యానంద ధైర్యము సర్వమందు నమ్మదగిన వాడవు నీవే స్తుతి మహిమా ప్రభునకే సర్వమందు నమ్మదగిన వాడవు నీవే స్తుతి మహిమా ప్రభునకే అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను స్తుతి మహిమా ప్రభునకే అంధకార లోకమునకు పాట సంఖ్య 200 జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెదనికు నిరంతరము నే పాడెదనికు నిరంతరము హల్లెలూయా
அவனுண்டா நீக்கு பலுமாறுனே நீங்கே மீங்க பாற்றுண்டனு நீங்கே மீங்க பாற்றுண்டனு அல்லேலூயா அல்லேலூயா வெலுகிச்சினாவு வெலுகின்றினாவு காலினி மாட்டை కలుగా చేసి వెలిగించినావు వెలిగించినావు కాలిని మాకై కలుగా చేసి అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరి పోసి కాపాడి అనుదినము మాకు ఆహారమిచ్చి పోసే కాపాడితివి ఎంచాలే కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదన్ ఎంచాలే కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడే పితుడానికే ఈ స్తుతి గీతము పితుడానికే ఈ స్తుతి గీతము హల్లెలూయా హల్లెలూయా దీపంబు నిచ్చిన దేవుడా నే పాడెదని నిరంతరము నే పాడెదని Hallelujah, Hallelujah. Baba nunda niku palumarune, ninte me anga parundanu, ninte me anga parundanu. Hallelujah, Hallelujah. Karuna kirita. గడిగడికి నాతో నడిచేనని కరుణా కిరీట నిచ్చేనని గడిగడికి నాతో నడిచేనని కోపించువాడు కాడచున పాపంబులెల్లా పాటింపడు కోపించువాడు పాపంబులెల్లా పాటింపడు ఎంచాలే కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదన్ ఎంచాలే కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదన్ హితుడానికే ఈ స్తుతి గీతము హితుడానికే ఈ స్తుతి గీతము హల్లెలూయా హల్లెలూయా దీపంబు నిచ్చిన దేవుడా నే పాడెదని నిరంతరము నే పాడెదని Hallelujah, Hallelujah. Pavanunda niku palumarune, ninte miyanga patrundanu, ninte miyanga patrundanu. Hallelujah, Hallelujah.
పాట సంఖ్య 111. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగలేకున్నాము సంకట సమయములో సాగలేకున్నాము దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినటివి నా మొరకు ముందే తోడ నుండు నంటివి వింటినటివి నా మొరకు ముందే తోడ నుండు నంటివి తోడ నుండు యేసుని ప్రేమ ఎంతో మహా నియము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ప్రేమా
మరణాంధకారంకు లోయాన్ని సంచరించిన నిరంతర మేసు నాద కపరి నిరంతర మేసు నాద కపరి కరముని చేనను కాయచు నడుపు కరుణగల ప్రభు కరముని చేనను కాయచు నడుపు కరుణగల ప్రభు కరుణగల ప్రభు ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ పొద్దువాలెన్ని భయపడను నేనెప్పుడు పొద్దువాలెన్ని భయపడను నేనెప్పుడు పచ్చిక భయలులో వరుణ చేయును పచ్చిక భయలులో వరుణ చేయును భోజన చలము పరచుచు నాతో నుండు నేసు భోజన చలముల తృప్తి పరచుచు నాతో నుండు నేసు నాతో నుండు నేసు ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహ ములో సదా స్తుతించెదను దేవుని గృహ ములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా పచించెదను సంపూర్ణ హృదయముతో సదా పచించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమెన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆమెన్ ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహా నియము ఆకాశ తార పర్వత
ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. పదిహేడు వచ్చిన అందరికి కలిసి చదువుకుంటాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17 వచ్చిన. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమన వలన కలుగు ఛాయ అయినను లేదు. అర్థం చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రభుదినములో మీ పాదములు చెంత కనపడటానికై మీరు ఇస్తున్న ఆధిక్యతను బట్టి వర్ణములు మా హృదయమారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచాలన్న ఆశతో వచ్చాము. మా హృదయాలను దయతో మీ వాక్యం చేత ప్రేరేపించము. యథార్థంగా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లు మరొకసారి మమ్మల్ని ప్రతిష్ఠించము. ఇందు నిమిత్తం వాక్య వెలిగింపు కూడా మీరు మాకు అనుగ్రహించమని కోరుతూ నిష్ప్రయోజకమైన దాసుడనిగా మీ ప్రజల సమక్షంలో నిలబడుచుంటుండగా నన్ను ఖాళీ చేసి మరుగు చేసి మీ రక్త ప్రోక్షణం ద్వారా ప్రతిష్ఠించి కేవలం మీ నోటి బూరగా మాత్రం వాడుకొనమని యేసు ప్రభు నామములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం మన ప్రభువును ఆరాధించడానికి ఉన్న హేతు ఏంటంటే ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. మనకు తెలుగులో జ్యోతిర్మయుడగు తండ్రి అని వ్రాయబడింది, ఇంగ్లీష్లో హీఈస్ ది ఫాదర్ ఆఫ్ ఆల్ లైట్స్ అంటే వెలుగునకు మూలమైన వాడు అని. వెలుగునకు మూలమైనటువంటి వాడు అందుని బట్టి ఆ ప్రభువును మనం స్తుతించే బద్దులుగా ఉన్నాం. ఆ వెలుగునకు మూలమైనటువంటి ఆ తండ్రి, ఫాదర్ ఆఫ్ ఆల్ లైట్స్, జ్యోతిర్మయుడు తండ్రి ఏం చేస్తాడు మన విషయంలో అని అంటే శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆయన అనుగ్రహించినటువంటి ఈవులు ఏంటి, వాటిని నిజంగా మన జీవితంలో అనుభవిస్తున్నామా పొందామా అన్న విషయం మనం ఎరిగితే నిశ్చయంగా ఆ తండ్రిని మనం స్తుతించకుండా మనం ఉండలేం. మొదటిగా 118 కీర్తన, కీర్తనలు 118 26-27 వచనాలు అందరికి కలిసి చదువుకుంటా. 26-27 వచనాలు. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదం ముందునుగాక, యెహోవా మందిరంలో నుండి మేము దీవించున్నాము, యెహోవా అయ్యే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నాడు, ఉత్సవ బలి పశువును చాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఉత్సవ బలి పశువును చాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఆరాధన అంటే మనల్ని మనం అర్పించుకోవటమే, సంపూర్ణమైనటువంటి ఆరాధన, మనల్ని మనం ఆ బలిపీఠం మీద పెట్టుకోవటం. చాలాసార్లు మనం ఆరాధిస్తాం కదండి, ఏమి నీకు అర్పించగలను, ఏమి లేనివాడన్నయ్యా, మరి ఏమి లేకపోతే ఎలాగొచ్చావు,
నన్ను నేనే అర్పించుకుంటాను అని. అంటే కంప్లీట్గా నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను. ఉత్సాహ బలిపీ పశువును బలిపీఠపు కొమ్ములకు కట్టుడి, అంటే ఇష్టపూర్వకంగా మనం ఆ బలి పశువుగా ప్రభు కొరకు చేయబడాలి. ఎందుకు కారణం అంటే 27వ వచనంలో ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. సామెతలు 13వ అధ్యాయం, సామెతలు 13వ అధ్యాయం 9వ వచనం, సామెతలు 13వ అధ్యాయం 9వ వచనం, అందరికి కలిసి చదువుతాం. నీతిమంతుల వెలుగు తేజరిలను, భక్తిహీనుల దీపము ఆరిపోను. ఒకప్పుడు మన స్థితి ఏంటంటే మన భక్తిహీనతను బట్టి మన దీపము ఆరిపోయింది. సామెతలు 20:27 వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సో మన భక్తిహీనతను బట్టి పాపాన్ని బట్టి మన దీపము ఆరిపోయింది. దేవుడు ఎందుకు మానవునికి ఆత్మనిచ్చాడు? మానవునికి దేవుడు ఎందుకు ఆత్మనిచ్చాడు అంటే ఆత్మదేవుని గురించి ఎరుగుట కొరకు. ఆత్మదేవుని గురించిన సంగతులు మనకు అర్థం కావాలి. అదే మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఒక మనిషిని సంగతులు మనుషాత్మకే కానీ మరి ఎవరికి తెలియను, అలాగనే ఆత్మ సంగతులు ఆత్మకే కానీ మరి ఎవరికి కూడా తెలియదు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఈ దినాన ఈ ఆత్మదీపం నీకు వెలిగించబడి ఉండకపోతే ఆత్మదేవుడు ఎవరో నీకు తెలియదు. ఆత్మదేవుని విషయానికి వస్తే నువ్వు అంధుడివే, అజ్ఞానివే, ఎరుక లేనటువంటి వాడివే. మన దుస్థితిని ఈ జ్యోతిర్మయుడు తండ్రి చూచాడు. వెలుగుకు మూలమైనటువంటి ఆ దేవుడు చూచాడు. ఆ దేవుడు ఏం చేశాడంటే మనకు శ్రేష్టమైన ఈవిని ఇచ్చాడు. ఏంటి ఆ ఈవి? ఆయన వెలుగును మనకు అనుగ్రహించి ఉన్నాడు. యోహాను సువార్త 1:9, నిజమైన వెలుగుండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ నిజమైన వెలుగే మన ప్రభు. దేవుడు లోకానికి ప్రసాదించిన శ్రేష్టమైన ఈవి ఏదైనా ఉంది అనంటే మన ప్రభువే. అందుకే కొరంతీలకు రాస్తే అపోస్తలైన పౌలు అంటాడు, చెప్ప శక్యం కానీ వరమును బట్టి నీకు స్తోత్రం అని. కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనకు వెలిగించినట్లుగా, మన ఆత్మదీపాలను వెలిగించినట్లుగా శ్రేష్టమైనటువంటి వరంగా మనకు ప్రసాదించాడు. అందుకే యోహాను సువార్త 1:18 మనం ఏం చదువుతాం, ఏ మనుషుడు ఎప్పుడూ దేవుని చూచి ఉండలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాడు. ఇది నాన్న దేవుని గురించిన బయలుపరుపు మనకు కలిగింది. ఆయన ఎవరో మనం తెలుసుకోగలిగినాం. ఆ వెలిగింపు మనకు వచ్చింది అంటే కారణం మన ఆత్మదీపం అనేది వెలిగించబడింది కనుక. భక్తిహీనతను బట్టి పాపాన్ని బట్టి ఆరిపోయినటువంటి ఈ దీపాన్ని తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభులో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా తిరిగి ప్రభు మన దీపాన్ని వెలిగించాడు. అంచేతని ఈ దినాన దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చా. ఈ దినాన మనం ధన్యులమయ్యామని చెప్పవచ్చు. అందుకే యేసుప్రభువారు మత్తయి సువార్త 11:25 అంటాడు, దేవా జ్ఞానులకు నీవు సంగతులను మరుగుపరిచి పసిబాలులకు నీవు బయలుపరిచావని నేను నిన్ను స్తుతించుచున్నాను. వాస్తవమే లోకంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, కులీనులు ఉన్నారు, వాళ్ళకి తెలియదు దేవునికి వచ్చినటువంటి సంగతులు. దేవుడు ఎవరన్నటువంటి విషయం అర్థం కావడం లేదు. ఇది నా నీవు నేను ఎంత ఆధిక్యత కలిగినటువంటి ప్రజలు. మన దేవుడెవరో మనం ఎరిగాం. ఆయన గురించిన అనుభవ జ్ఞానంలో మనం వర్ధిల్లుతున్నాం. ఇది జ్యోతిర్మయుడు తండ్రి మనకు ప్రసాదించిన శ్రేష్టమైన వరం అని చెప్పవచ్చు. కీర్తన 27 మొదటి వచనం అందరికి కలిసి చదువుతాను.
27వ కీర్తన మొదటి వచనం అందరికి కలుస్తాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెలుతును. రెండోది, ఈ వెలుగు మనకు చేసే పని ఏంటి అంటే యెహోవా నాకు వెలుగును రక్షణయ ఉన్నాడు. వెలుగు ఎలా రక్షిస్తుంది మనల్ని? వెలుగు ఎలా రక్షిస్తుంది? ఈ వెలుగు ఇటువంటి వెలుగు కాదండి. ఈ వెలుగు ఎటువంటిది చదవండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి 6:16 చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడన్నాడు. మనుషులు ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగిండునుగాక. ఆమెన్. ఈ వెలుగు ఎటువంటి వెలుగు అంటండి? సమీపింపరాని తేజస్సు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? మనం భూమి మీద ఉన్నాం, ఆయన ఆకాశం మీద ఉన్నాడు అంటారా? మనం ఎక్కడున్నాం? సమీపింపరాని తేజస్సు అయినటువంటి ఆ ప్రభువులో ఉన్నాం మనం. సమీపింపరాని తేజస్సు అయినటువంటి ఆ ప్రభులో ఉన్నాం. మనల్ని ఎవడన్నా సమీపించాలంటే ఎవరిని సమీపించాలి ముందు? సమీపింపరాని తేజస్సు అయిన ఈ ప్రభువును సమీపించాలి. ఎవడు సాహసించగలడు? ఆయన ఎవడు చూడలేడు, చూడనేరడు కూడా. మోషే అడిగాడు, ప్రభా నీ మహిమను నాకు చూపించంటే చూడలేవయ్యా, నువ్వు చూచి ఏ మనుషుడు కూడా బ్రతకలేడు. అది ప్రభు చెప్పు. అటువంటి సమీపింపరాని తేజస్సు కలిగిన జ్యోతిర్మయుడు తండ్రి ఈ దినాన మన ప్రొటెక్షన్గా, మనకు భద్రతగా ఉన్నాడు. అందుచేతనే మనం నిశ్చింతగా ఉండవచ్చు. ఏ మనుషుడు మనల్ని ముట్టుకోలేడు. అందుకే క్రింద ఏం రాస్తాడు చూడండి, 2వ వచనం. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్రిల్లి కూలిరి. నాకు హాని చేయాలని, ఇబ్బంది కలిగి చేయాలని వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు చేత కాలే. ఏమైనారు వాళ్ళు? వాళ్ళు తొట్రిల్లినారు. కారణం ఏంటి? యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ అయినాడు. యెషయా గ్రంథం 58. యెషయా గ్రంథం 58. ఏయ్ కూర్చో, మధ్యలో లేదు, తిరగకూడదు. యెషయా 58:8 చివరి భాగంలో ఉంది చూడండి. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి. యెహోవా మహిమ సైన్యానికి ముందు నిందా, సైన్యానికి వెనకలు నిందా? చెప్పండి. ఇశ్రాయేల్ సైన్యానికి యెహోవా మహిమ ముందు నిందా, వెనకలు నిందా? ఇశ్రాయేల్ సైన్యానికి ముందు నడిచిన దైవం అది. పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా వారి ముందుండి వారిని నడిపించాడు. ఇస్రాయేల్ ప్రయాణ పద్ధతి ఎలాగంటే, వారి గోత్రాలు చెప్పున వాళ్ళు నడవాలి. యూదా గోత్రం ముందుంటుంది, ఆ తర్వాత మిగిలిన గోత్రాలు, చివరికి వచ్చేసరికి బెన్యామీన్ గోత్రం ఉంటుంది. బెన్యామీన్ గోత్రం చాలా స్వల్ప గోత్రం, ఒక మాటలో చెప్పుకోవాలంటే చాలా తక్కువ మంది బలహీనులు ఉన్నటువంటి గోత్రం అది. అందుకే శత్రువులు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళందరినీ ముందు పోనిచ్చి ఎవరి మీద పడడానికి ప్రయత్నించేవాళ్ళు. ఈ బెన్యామీన్ గోత్రం మీద, చివరి గోత్రం మీద, బలహీనమైనటువంటి గోత్రం మీద పడ్డానికి ప్రయత్నించేవాడు. కానీ వారి ముందు నడిచిన ఈ దైవం వారికి ప్రమాదాలు కలుగుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు ఏం చేసేవాడంట, ఆయన సైన్యపు వెనకటి భాగమును కూడా కావాలి కలిసేవాడు.
కానీ ఎంత పరిపూర్ణమైన భద్రత మనకు మన యాత్రా జీవితంలో వెలుగైనటువంటి ప్రభువు మనకు ప్రభువుగా ఉంటే ఎంత క్షేమం, ఎంత భద్రత. ఎవడు మనల్ని తాకగలడు? ఎవడు మనల్ని ముట్టుకోగలడు? ఇటువంటి భరోసా ఆ ప్రభు నుంచి మనకు కలుగుతుంది. అందుకే నిశ్చింతగా మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించవచ్చు. మూడవది కీర్తన 43. కీర్తన 43 మూడవ వచనం. కీర్తన 43 మూడవ వచనం. అందరికీ నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము, అవి నాకు త్రోచూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము, అవి నాకు త్రోచూపును. నిర్గమ 13:21లో మనం చెప్పుకున్నట్టుగా పగటిలో మేఘస్తంభముగాను రాత్రిలో అగ్నిస్తంభముగా నుండి వారిని ఆయన నడిపించాడు. వారు తొట్టిల్లకుండా ఉన్నట్లుగా చక్కగా పో బాటను వారిని ఆయన వారిని నడిపించాడు. ఇక్కడ మన క్రైస్తవ యాత్రలో చాలాసార్లు మనం తొట్టిల్లేదానికి ఆస్కారం ఉంది. ఎందుకు ఆస్కారం ఉంది అనంటే మనల్ని తొట్టిల్ల చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎలా తొట్టిల్లు చేస్తాడు అనంటే అసత్యాన్ని మన ముందు ప్రజెంట్ చేయడం ద్వారా. చాలాసార్లు మనల్ని మోసగిస్తాడు వాడు, డిసెప్షన్లోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. కానీ మన ప్రభు చేసే పని ఏంటండి, ఆయన యొక్క వెలుగులో సత్యం బయలుపడుతుంది. ఆయన వెలుగులో సత్యం బయలుపడుతుంది అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆయన వెలుగులో మనకు విచక్షణ కలుగుతుంది. ఏది సరైందో ఏది సరైంది కాదో అన్నటువంటి విషయాన్ని మనం ఎరిగేదానికి అవసరమైన జ్ఞానం లభ్యమవుతుంది. తద్వారా మనం సరైనటువంటి మార్గంలో మనం నడుచుకోవటానికి ఆ వెలుగు దోహదపడుతుంది. లోకస్తులకు మనకున్నటువంటి వ్యత్యాసం అది. మనం జ్ఞానం కలిగినటువంటి ప్రజలు, విచక్షణ కలిగినటువంటి ప్రజలు ఎలా నడుచుకోవాలో మనకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఆ దేవుడు తన వెలుగును మనకు మన యాత్రలో ప్రసరింపచేస్తాడు. సామెతలు 6:6. సామెతలు 6:6 23వచనం. సామెతలు 6:23 అందరికి కలిసి చదువుదాం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటుంది. ఎందుకు మనకు డిసైన్మెంట్ వస్తుంది చెప్పండి? ఎందుకు విచక్షణ వస్తుంది? ఎందుకు మనకు జ్ఞానం కలుగుతుంది అనంటే ఆయన ఆజ్ఞ దీపంగా ఉంటుందంట, ఆయన ఉపదేశం మనకు వెలుగుగా ఉంటుంది. అంటే మనం విచక్షణతో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఆయనే చెప్పేస్తాడు ఏది సరైందో ఏది సరైంది కాదో. ఆయన మనకు ఉపదేశం చేస్తాడు. అందుకే అంటాడు కదా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది నువ్వు. అంటే ఆయన ఒక మాటలు చెప్పుకోవాలంటే ఇండైరెక్ట్గా ఆయనే మన దృష్టి, ఆయనే మన దృష్టి. మనం ఎలా నడవచ్చు మరి? ఆయనే మన దృష్టి అయితే, ఆయనే మన కళ్ళు అయితే మనం ఎలా నడవచ్చు? మన కళ్ళు మూసుకొని నడవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం లేదు, ఆయనే చూస్తాడు. మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆయనే ఆలోచిస్తాడు. ఏది సరి అయిందో మనకు ఉపదేశం చేస్తాడు. కొన్నిసార్లు లోబడకపోతే ఆజ్ఞాపిస్తాడు, నో అట్లా కాదు, ఇలా నడుచుకో. తద్వారా ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకో. అందుకే నీ వాక్యం బయలు వెళ్ళినప్పుడు ఏమవుతుందంట, వెలుగు కలుగుతుంది. అదే దావీదు కూడా అన్నది, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. సో ఇది మనకు విచక్షణ ఇస్తుంది లోకంలో ఎలా మనం నడుచుకోవాలో. తద్వారా సరైనటువంటి బాటలో మనం నడుచుకోవడానికి ఈ వెలుగు మనకు దోహదపడుతుంది. 104వ కీర్తన
104వ కీర్తన మొదటి రెండు వచనాలు కలిసి చదవదాను. 104వ కీర్తన మొదటి రెండు వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె వెలుగు నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. మన ప్రభు వస్త్రమును వెలుగును వస్త్రము వలె కప్పుకున్నటువంటి వాడు. మత్తయి సువార్త 17:2లో కూడా రూపాంతరం కొండ మీద మనం చూడవచ్చు. ఆయన మహిమపరచబడినప్పుడు ఆయన వస్త్రం ఎలా కనపడిందంట? వెలుగు వలె కనపడింది. ఆయన వస్త్రం వెలుగు వలె. చదవండి మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని. సో ఈ దినాన ప్రభు చేసిన జ్యోతిర్మేడకు తండ్రి చేసినటువంటి, లేక జ్యోతిర్మేడకు తండ్రి మనకు ప్రసాదించిన మరొక శ్రేష్టమైన వరం ఏంటంటే, అదే వస్త్రంతో మనల్ని కప్పాడు. ఈ వస్త్రం మనకేం చేస్తుంది చెప్పండి? ఈ వస్త్రం మనకేం చేస్తుంది? మన దిగంబరత్వాన్ని కప్పుతుంది. అంత మాత్రమే కాక ఈ వస్త్రం చేసే శ్రేష్టమైన పని ఏంటో చెప్తారా? పోని ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు, ఆదామా నీవు ఎక్కడున్నావు అని అంటే, ఏమన్నాడు ఆదాము? ఏం ప్రత్యుత్తరం ఇచ్చాడు? నేను ఈ స్వరం విన్నప్పుడు నేను భయపడ్డాను. దేనికి భయపడ్డాడు? ఆయనను ఎదుర్కోవడానికి భయపడ్డాడు. ఆ దేవుని ఎదుట నిలబడ్డానికి భయపడ్డాడు. అందుకే పొదలు చాటున దాక్కున్నాడు. దిగంబరత్వము అవమానాన్ని తీసుకురావటం మాత్రమే కాదు, దిగంబరత్వం చేసే పని ఏంటంటే దేవుని ఎదుట నువ్వు నిలబడలేని స్థితి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-6 వచనాల్లో మనం చదివితే చివరి భాగంలో అంటాడు, మనము పరిశుద్ధులమును నిర్దోషులమై తన సన్నిధిని నిలబడాలి. ఒక దినాన్ని ఆయన సన్నిధిని మనం నిలబెట్టుకోవడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినాన దిగంబరులమే అపరాధములను బట్టి పాపాలని బట్టి దిగంబరత్వానికి గురైపోయి అవమానకరమైన బ్రతుకు బ్రతుకుతున్నటువంటి మన అవమానాన్ని కప్పటం మాత్రమే కాకుండా మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. ఒక దినాన ప్రభు ఎదుట ధైర్యంగా నిలబెడతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరికి కలిసి చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. సో మనకున్న శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే, ఒక దినాన ఈ మహిమా వస్త్రాన్ని మనం ధరించుకోబోతున్నాం. దేవుడు మనకు అనుగ్రహించబోతున్న మహిమా దేహాన్ని ధరించుకోబోతున్నాం. అది మనకున్న శుభం. అందువల్ల మనం దిగంబరులము కాక ఆయన సన్నిధిని నిలబడ్డానికి మనకు ధైర్యం వస్తుంది. యెషయా 60వ అధ్యాయం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19 నుండి 21వ వచనాలు చదండి. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగు ఇచ్చుటకై చంద్రుడి కన్ను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండను.
నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇది నిత్యత్వం మన ప్రభుతో మనం గడపబోతున్న స్థితిని గురించి మాట్లాడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరితో పని లేదంటే ఇంకా సూర్యుడు ఉండడు, చంద్రుడు కూడా అవసరం లేదు. మరి వెలుగు ఎక్కడి నుంచి? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఆ వెలుగు రాజ్యంలో వెలుగుమయమైన ప్రజలంగా ఆ వెలుగులో మనం వెలుగుతూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడని రాసి తర్వాత ఒక చక్కని మాట రాశాడు, ఏమన్నాడు? నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ దేవుడు నీకు భూషణంగా ఉండను అంటే ఆయన బ్యూటీ, ఆయన ఎలాగ తేజోమయుడో మనం కూడా తేజోమయులుగా మారతాం. ఆ సౌందర్యం కలిగినటువంటి వారమై ఆ మహిమా సౌందర్యాలతో యుగ యుగాలు కూడా మన ప్రభువులో మనం ఉండి ఆయనను సేవిస్తాం. ఇట్టి ఆధిక్యత ఆ జ్యోతిర్మయుడకు ప్రభువు మనకు ప్రసాదించినందుకు నిజంగా ఆయన పూజార్హుడై ఆరాధనలో ప్రవేశిస్తాం.